హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడు కూడా అక్కడేనా చంద్రబాబు? ఇదేం తీరు! తమలోని లోపాలను ఎత్తిచూపే రాజకీయ ప్రత్యర్థులు కూడా తమకు మేలు చేసేవారన్న విషయాన్ని మర్చిపోకూడదు. తమ తీరుపై విమర్శల్ని సంధించేవారు చెప్పే విషయాన్ని సీరియస్గా పరిగణించి తమ తప్పుల్ని దిద్దుకోవడం ద్వారా ఎదుటోళ్లకు అవకాశం ఇవ్వని తీరు కొందరు అధినేతల్లో కనిపిస్తుంది. కానీ ఏపీ విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం అందుకు భిన్నం. ఆయన చాలా మొండివారు. ఏపీ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయాలని తప్పించే ఆయన హైదరాబాద్ మీద ఉన్న ప్రేమను మాత్రం తగ్గించుకోవడానికి అసలు ఇష్టపడరు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విభజన తరువాత హైదరాబాద్లో ఉండడం చాలామంది రాజకీయ నేతలకు అనివార్యమన్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తినప్పుడు ఆ తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు అయినప్పటికీ నేటికి చంద్రబాబు పర్మనెంట్ అడ్రస్గా హైదరాబాద్లో ఉండడం ఒక పెద్ద లోపంగా చెప్పాలి. ఇప్పటికీ ఏపీలో ఆయన నివాసం తాత్కాలికమన్న సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు 4వ తేదీన వెలువడనున్నాయి. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చి చాలా రోజులైంది. వాటల లెక్కింపునకు 3 రోజుల ముందు కూడా చంద్రబాబు హైదరాబాద్లోనే ఉండడం దేనికి నిదర్శనం? తాను మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా తనను కలిసిన మద్దతుదారులతో ఘంటాపథంగా చెప్పే చంద్రబాబు తాను ఈ సమయంలో ఏపీలోనే ఉండాలి కదా, తనకు మద్దతు పలికే లక్షలాది మందికి మోరల్ సపోర్ట్గా నిలవాలన్న భావన చంద్రబాబులో లేకపోవడం దేనికి నిదర్శనం? విదేశీ పర్యటనను ముగించుకుని వచ్చిన ముఖ్యమంత్రి జగన్ నేరుగా తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్ళిపోతే చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా హైదరాబాద్లోనే ఉండిపోవడం దేనికి నిదర్శనం? ముఖ్యమంత్రిగా ఏపీ పగ్గాలు కావాలి, కానీ పర్మనెంట్ నివాసం మాత్రం ఏపీ వద్దా అన్నది ప్రశ్న. ఈ విషయంలో తన తాజా తీరుతో వేలెత్తి చూపేలా చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారని చెప్పక తప్పదు. ఈ తీరు ఎప్పటికీ మారేను.